ఉంటుందండి. ఇంటూ ఉన్న సంఘం వాళ్ళందరినీ సమకూర్చుకున్నాడు, వాళ్ళని కలుపుకోవడానికి ప్రయత్నించాడు. చౌదరి భక్సింగ్ గారి మొదటి సేవా పరిచర్య కరాచీలో, ఆయన వారి నుండి వచ్చిన తర్వాత వాళ్ళ నాయన వాళ్ళ అక్క వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ చెల్లెలు వాళ్ళందరూ వచ్చి ఆయన చెడబడి తిట్టి ఈ పరిస్థితికి వచ్చినావు. వాళ్ళ నాయన బాగా తీసి తలపెత్త కాళ్ళ దగ్గరపెట్టి, నాయన నేను సిక్కుని తలపాగా తీయను, తీసి నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, నా మాట యేసు ప్రభు నమ్ము, ఇంట్లో ఉండు, బయటికి పోబాకు, ఎవరికి చెప్పాకు, నాకు అవమానం. ఆ మార్గాన్ని అవలంబించారు. నా ప్రభు ఎవరితో వెళ్ళినాడు? సుంకర్లతో, పాపులతో కూడా భోజనం చేశాడు. వాళ్ళు అడిగారు శాస్త్ర పరిచయం, ఏం మీ బోధకుడు సుంకర్లతో పాపులతో ఉన్నాడే అంటే, ఆయన అన్నాడు రోగులకే వైద్యుడు కానీ రోగులేనాడు వైద్యుడు, అన్ని విషయాల్లో ఎవరు యోగ్యుడు ఉన్నాడో వాడిని మాత్రమే చూడడం కాదు, అయోగ్యుడిగా ఉండేవాడిని కూడా నేను చూస్తాను. వాడు ఒకవేళ పేదవాడికి ఉండు, యాకోబు రాస్తాడు, ఉంగరాలు వేసుకున్నవాడు వస్తే రెండు బ్రదర్ కూర్చోండి అని చెప్పి కుర్చీ ఇస్తాం, అయితే పేదోడవాడిని వస్తే నా పాదాల దగ్గర నా పాద పెట్టిన దగ్గర కూర్చోమని అంటారు మీరు అని యాకోబు రాస్తాడు. యాకోబు ఎవరు? యేసు ప్రభు తమ్ముడు, అనగా వాళ్ళ అమ్మ కొడుకు, వాళ్ళ నాయన కొడుకు కాదు. కనుక ఈనాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అందరిని ప్రేమించు, హీనులను ప్రేమించు, లోకంలో ఎన్నికలు లేని వాడిని ఆయన ఏర్పరచుకున్నది అలాగే ఏర్పరచుకుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం, మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 26వ వచనం చదవండి. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, సహోదరులారా ఓసారి మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. లోకరీతిగా జ్ఞానులు పిలవలే, గనులు పిలవలే, గొప్ప కులస్తులను పిలవలే, కొంతమందిని పిలిచాడు, అనేకులు పిలవలేరు గాని నన్ను ఎందుకు పిలిచినాడంటే, నేను హై క్లాస్ వాడిని కనుక నన్ను పిలిచాడు. నన్ను ఎందుకు పిలిచాడంటే, నేను బాగా చదువుకున్నావాని కనుక నన్ను పిలిచాడు. నన్ను ఎందుకు పిలిచాడంటే, నాకు మంచి టాలెంట్స్ ఉన్నాయి కనుక నన్ను పిలిచాడు అనుకున్నట్లు, ఏ శరీరం అత్యంచుకున్నట్లు వెర్రివాళ్ళని ఏర్పరచుకున్నాడు, లోకంలో జ్ఞానులు సిగ్గుపరచడానికి వెర్రివాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఇంకా లోకంలో బలవంతులైన వారిని బైబిల్ ముందు పెట్టుకున్నాడు. బైబిల్ ముందుంది కానీ మనిషికి వెళ్ళాడు, బైబిల్ ఏమో తెలిసింది అది, మళ్ళీ తెరవబడిన బైబిల్ కానీ మూయబడిన కళ్ళు. చూడండి, నువ్వు నిద్రపోతే నాగన్న అడుగుతాడు కదా, కనుక బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. లోకంలో ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరుస్తున్నాం. ఏం కారణం? అది దేవునికి ప్రేమ. ఆయన అన్నాడు కదా, ఆయన తన సూర్యకాంతిని నీతిమంతుడి మీద, అనీతిమంతుడు కూడా, ఆయన తన వర్షాన్ని నీతిమంతుడి మీద, భక్తి గల వారి మీద, భక్తి లేని వారి మీద కురిపిస్తున్నాడు. ఆయనకు ప్రత్యుపాతం లేదు, కనుక ఆయనను వెంబడించిన ఆయన బిడ్డలకు కూడా ఉండేది. అదే పౌరుల్లో ఉండే ప్రత్యేకత. వాళ్ళ కుటుంబం అంతటినీ ప్రేమిస్తుంది, ఫిలిమోను మాత్రం కాదు, అపియాన్ మాత్రం కాదు, అర్కిపురు మాత్రం కాదు, ఆ ఇంట ఉన్న సంఘమును అంతటినీ ప్రేమిస్తుంది. అంత మాత్రం కాదు, ఇక ముగింపులో ఏమని రాస్తాడు దయచేసి చూడండి, 23వ వచనం. తోటి ఖైదైన ఆయన గురించి రాయడం ఎందుకు? తన వారిలో తనతో ఉండే వారిని కూడా విడిచిపెట్టుకోవడం లే. నాతోటి ఖైదీ అయినటువంటి ఎపపురా, నా గత పనివారైన మార్గుడు. అందరూ ఎవరు? ఈ ఎపపురా ఎవరు? కొలసి శరణులు సువార్త చెప్పేసి వచ్చేసి పౌల దగ్గర ఉండేటువంటి ఒక శిష్యుడు. ఇవ్వని మార్క్ ఎవరు? దారిలో శోధించబడి తిరిగి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఎరుస్లేం పారిపోయి వెన్నబాను బట్టి వెన్నబాత కూడా పారిపోయి వెలివేయబడినటువంటి వాడు, వాడిని ఏమంటున్నాడు? నాతో నా చదపని వాడైన మార్కును,
వాళ్ళ వందనాలు కూడా వీళ్ళు చెప్తున్నాడు. ఎందుకు వాళ్ళని కూడా చెప్తున్నాడు, నేను ఒక్కడి కాదు, నాకు ఒక్కడికి కాదు. అదే పౌలు యొక్క జీవితంలో ఉండే గొప్పతనం. తన జీవితంలో వారిని కూడా కలుపుకుంటున్నాడు. ఉన్న వారిందరినీ కలుపుకోవడం మాత్రం కాకుండా దొంగండి వాళ్ళతో కలపడం మాత్రమే కాకుండా తనతో ఉండేవారిని కూడా ఎవరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ తనతో ఐక్యపరచుకోవడానికి అవకాశం. ఇది పెద్ద అంశం ఒకటి ఉంది ఇక్కడ. ఆ అంశం మనం ఇప్పుడు చూడడం ఏంటిది. ఇది ఉండాలంటే, ఈ బుద్ధి రావాలంటే ఏం చేయాలా, ఎక్కడ నేర్చుకోవాలా? నేర్చుకోవడానికి ఒక స్థానం ఉంది. ఏంటి ఆ స్థానం? నా యొక్క నేర్చుకుని అన్నాడు ఆయన ట్యూటోరియల్, ఆయన టీచర్ ఆయన ట్యూషన్ చెప్తాను రమ్మన్నాడు. మ్యాథ్స్ కాదు, లేకపోతే ఇంకోటి ఇంకో దానికి కాదు, నా యొక్క నేర్చుకునిడి. ఏం చదివినాయా నువ్వు? నేను మ్యాథ్స్ చదివినాను కనుక నేను మ్యాథ్స్ చెప్తాను రా, నేను సైన్స్ చెప్పినాను కనుక సైన్స్ చెప్తాను రా అంటారు కదా. మరి ఆయన ఏం చదివాడు? నేను సాత్వికుడను, దేని మనసు గలవాడిని కనుక నా యొక్కకి వచ్చి నేర్చుకుని. సాత్వికత్వం అంటే ఏంటో, నిజమైన దీనత్వం అంటే ఏంటో నా దగ్గర నేర్చుకుని, ఆయన దగ్గర నేర్చుకోవాలా, ఆయన దగ్గర దొరుకుతుంది. ఏంటో పెద్ద అంశము ఇక్కడ రాశాడు, చదవండి 25వ వచనం. దేవుని కృప మీకు అవసరం. కృప లేకపోతే ఈ కార్యం చేయలేం. కృప అనేది అవసరం. కృప లేకుండా మనం చేయలేం. మనందరం మనం ప్రేమించాలనుకున్నా తగిలి తగలకుండా ఉండే ప్రేమే అంత పూటకమైన ప్రేమ. దేవుని కృప అవసరం. కృప ద్వారానే మనం మేలు పొందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన ద్వారా మనం ఈ సాత్వికాన్ని, ఈ మృదుత్వాన్ని, అందరిని ప్రేమించే లక్షణాన్ని మనం నేర్చుకుంటాం. ఏం నేర్పుతాడైనా, నేను సాత్వికుడును, దేని మనసు గలవాడిని కనుక నా యొక్క నేర్చుకున్నాను. ఆయన దగ్గర దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? చదవండి 16వ వచనం. ఆయన పరిపూర్ణతలోని మనం కృప వెంబడి కృప పొందాం. ఆ కృప మీకు తోడయండి కాక. ఆ కృప మీకు ఉంటేనే కానీ ఈ అనుభవ జీవితం మీకు రాదు. కనుక ఆయన కృప వెంబడి మన కృప తెచ్చేవాడు. తర్వాత చదవండి ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగింది, కృపా సత్యములు మోషే యేసుక్రీస్తు ద్వారా కలిగింది. యేసుక్రీస్తు యెహోషువకు సాదృశ్యం. యెహోషువా అంటే యెహోవా రక్షణ అని అర్థం. యెహోవా రక్షణ అనగా ప్రభు యేసుక్రీస్తు. ధర్మశాస్త్రం మోషే సాదృశ్యం. మరి యెహోషువా కార్యం యేసుక్రీస్తు. ధర్మశాస్త్రం ఏం చేసింది, ఏం చేసింది అనగా మోషే ఏం చేశాడు, ఏం చేసింది? ఐగుప్తు దాసత్వంలో ఉన్న ఇశ్రాయేలును విడుదల చేశాడు. ఐగుప్తు దాసత్వంలో ఉండే ఇశ్రాయేలును విడుదల చేశాడు. కానీ కానీ కానాన్లో చేర్చలే, ఆయనే చేరలే, వాళ్ళని చేర్చేదండి. ఐగుప్తుకు దాసత్వం నుంచి విడుదల చేయగలిగారు కానీ వారిని కానాన్లో చేర్చలేదు. కానాన్లో చేర్చింది ఎవరు? యెహోషువా. ఇంతగా కష్టపడినటువంటి మోషే, నేను పత్తిగులు రప్పించి గడగడలాడించినాను దేన్ని, ఐగుప్తును. ఫరో గడగడలాడినాడు, ఇంత పని చేసిన నన్ను ఏం చేస్తావు ప్రభు అంటే ప్రభు అన్నాడు ఒక స్పెషల్ ఆజ్ఞించాడు. ఏమా ఇది, నువ్వు ఏమైనా వాళ్ళ అమ్మతో వాదం వేసుకుంటుంటే విన్నా దూరం, ఏమైనా ఏ బట్టలు చెప్తే ఆ బట్టలు వేసుకోవాలి నాయన, నువ్వు ఏ గుడ్లు వేసుకోమంటే ఆ గుడ్లు వేసుకో, మేము నువ్వు అట్టే వేసుకున్నావా అన్న. అవును మా అమ్మోళ్ళు ఏ బట్టలు చెప్తే ఆ బట్టలు వేసుకున్నాను. మీ అమ్మ గోడకి దూకమంటే దూకినావా అని వాడికి అనుమానం వచ్చింది. ఇవేది గోడకి దూకలే కదా అని. కనుక మీ అమ్మ గోడెక్కి దూకమంటే, మా అమ్మ ఎప్పుడు గోడెక్కి దూకలే, దూకమంటే దూకుందివా, దూకుందును, దూకు. అనేక పర్యాయములు కష్టకరమైనటువంటి వాటిని చేయలేమని మనం అందరం చెప్పగలం. పిల్లల దగ్గర పిల్లల
మోషేకు ఒకవేళ మోషే నువ్వు ఐగుప్తుకి వెళ్ళండి వెళ్ళని సులభమే కానీ ఇది కష్టం. ఈ ఆజ్ఞ ఏంటిది? ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 34:5 ఏమని ఆజ్ఞాపించాడు? ఆఖరి ఆజ్ఞ. ఇంత గొప్ప మోషేకి దేవునిల్లంతట్లో నమ్మకమైన వాడు. రెండవదేంటి? భూలోకంలో సాత్వికుడు. మూడవది ఏది? ముఖాముఖిగా దేవుడు మాట్లాడినటువంటి ప్రవక్తను ఆఖరి ఆజ్ఞ ఏమిచ్చాడు దేవుడు? చదవండి. కన్నులారా దాన్ని నిన్ను చూడించినాను కానీ వెళ్ళకూడదు. నీ తండ్రికి వెళ్ళకూడదు. నీ పితరులకు ఇచ్చినటువంటి దేశాన్ని నువ్వు తీసుకొచ్చావు కానీ నువ్వు అక్కడికి వెళ్ళడానికి వెళ్ళే లోపడ్డా? ఏం ప్రభు, ఇంత బతుకు బతికి ఇంత సేవ చేసి నాకు ఈ ఫలితం లేకపోతున్నా. అనేక పర్యాయములు ఎరుసలేముకు 20-10 సంవత్సరాల నుంచి వస్తున్నా, 5 ఏళ్ళ నుంచి వస్తున్నా, ఓ ప్రసంగం అన్నా ఇచ్చినారా నాకు? ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా నాకు ఏమైనా పలాను మేలు చేసినాడా అనేది సహజంగా మనం అంటాం. అప్పుడు ఈ మోషే అంత నమ్మకంగా దేవునిలంతా నమ్మకంగా ఉన్నాడు, సాత్వికుడిగా ఉన్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి మోషే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత పిస్కాకొండ మీద దేవుడు అన్నాడు, నువ్వు మీ పితలకు నేను ఇస్తానన్న దేశం ఇదే. నువ్వు ఆ దేశాన్ని చూస్తావు కానీ ఆ దేశంలో ప్రవేశించలేవు. అందిన తర్వాత తర్వాత ప్రభు చెప్పిన మాట ఇది, లోపడ్డా మోషే ఎన్న అవసరం. దేవుని దాసులైన మోషే దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఎక్కడుంది? ఎన్నో వచ్చి 5వ వచనం. యెహోవా సేవకుడైన మోషే, యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మూసాడు. మోయాబు దేశం శాపగ్రస్తమైన దేశం. ఆ మోయాబు దేశంలో మృతి పొందాడు. విధేయత క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యం. లోబడం అనేది చాలా ప్రాముఖ్యం. అనేకులైన కులస్తులు మంచి మంచి కులంలో ఉండేవాళ్ళు యేసు ప్రభుని నమ్ముతారు. వస్తారు కానీ మళ్ళీ కలవరు, సంఘంతో కలిసి ఉండరు. వాళ్ళు మళ్ళీ ఇంకో సమాజం ఒకటి పెడతారు. ఏంటి? క్యాస్ట్ పీపుల్ సర్వీస్ అనో ఏదో ఒకటి పెట్టి వాళ్ళు వేరుగా ఉండాలంటారు. అక్కడి నుండి దారక నాయకత్వం మళ్ళీ ఇక్కడ నాయకత్వం. మీరు బాగా పరీక్షించుకోండి, ఎవరైనా గొప్ప వంశం నుండి వచ్చినవాడు, గొప్ప చదువురిగా వచ్చినవాడు, ఆయన మళ్ళీ మెంబర్గా ఉండడు. ఆయన ఎట్లయినా లీడర్గానే ఉన్నాడు. ఆయన ఇంకో సమాజం ఓపెన్ చేయడమో, ఇంకేదో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయడమో ప్రారంభిస్తాం. ఏం కారణం అంటే తగ్గడానికి ఇష్టపడు. అయితే దేవుని బిడ్డలైనటువంటి వారు తగ్గడం నేర్చుకోవాలి. నేను మోషే గురించి రాసిన, యెహోవా సేవకుడైన మోషే, యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో. నువ్వు ఇక్కడ చావాలా? ఇక్కడ ఎక్కడ ప్రభు? ఇక్కడ యెరూషలేములోనా? కాదు. హెబ్రోన్లోనా? కాదు ప్రభు. కాదు కాదు ప్రియుడా. మరి ఎక్కడ ప్రభు? నేను ఎక్కడ చావాలా అంటే మోయాబు దేశంలో. మోయాబు దేశంలో. మోయాబు దేశంలో ఎప్పుడు చనిపోయాడో ఎంత అవమానకరమైన పరిస్థితి ఏర్పడిందండి. ఏమేర్పడింది? మోయాబు దేశంలో చనిపోగానే మోయాబు గవర్నర్ వచ్చేసినాడు. మోయాబు గవర్నర్ ఎవరు? నేను, నాది మోయాబు. నీదెట్లయిందయ్యా? నేను కష్టపడి వాడిని తాగించి ఎవరిని? లోతును. లోతును బాగా తాగించి ఒళ్ళు తెలియకుండా చేసి కూతురులతో పిల్లలు గణించి ఈ కార్యం చేసిన నేను సంపాదించుకున్నా రాజ్యం మోయాబు దేశం, అమ్మోన్ దేశం. కనుక సాతాన్ రాజ్యం, సాతాన్ యొక్క కార్యం చేత తయారైంది మోయాబు. ఆ మోయాబులో దావడం చచ్చేటప్పటికీ ఈ గొప్ప భక్తుడైన మోషే భూస్థాపనకి ఎవరు వచ్చారు? సైతాన్ వచ్చారు. సైతాన్ అంగిగింగి ధరించుకొని వచ్చి భూస్థాపన. అంతకుముందే వచ్చినాడు ఈయన. ఎవరు? మిఖాయేల్. దేవుని యొక్క ప్రధానంతో వచ్చి చూసి, అరే నాకు ఆశ్చర్యంగా ఉంది, మోషే భూస్థాపనకు నువ్వు వస్తావా? నీకు ఏ విధంగా హక్కు ఉంది? నువ్వు ఏ హక్కుతో అడిగినావు? మోషే అంత క్షీణమైనవాడా? మోషే దేవునికి ప్రియమైనవాడు, దేవునిలంతలో నమ్మకమైన వాడురా, భూలోకంలో సాత్వికుడు రా, దేవుడు ముఖాముఖిగా మాట్లాడు,
అలాంటి ఆయన భూస్థాపన చేయండి, నువ్వు వస్తావట్రాడు. అబ్బాయ్ అవన్నీ నాకు తెలియదు, ఈ దేశం నాది, నా దేశంలో చనిపోయినాడు కనుక నేను పాతి పెట్టాల్సి ఏమనలేదు. యెహోవా నిన్ను గద్దించింది, దౌర్భాగ్యమైనటువంటి సాగు వచ్చి దౌర్భాగ్యమైన దీనమైన పరిస్థితులు. కారణం ఏమంటే అన్ని స్థితులకు సిద్ధపడినవాడు, దేవుని సేవకుడైన వాడు సన్నద్ధులై ప్రతి సత్కార్యానికి సిద్ధంగా ఉండాలండి. కనుకనే ఈ పౌలు తిమోతిని మాత్రం కాకుండా ఫిలిమోన్ను, ఫిలిమోన్ భార్యను, ఫిలిమోన్ కొడుకును, ఫిలిమోన్ ఇంట్లో ఉండే సంఘాన్ని వీళ్ళందరిని కలుపుకొని, మళ్ళీ అక్కడనే మార్కును, ఎఫ్రాను, వాళ్ళందరిని కలుపుకొని వీళ్ళందరితో వందనాలు చెప్పింది ప్రారంభించి పౌలు యొక్క జీవితంలో ఆ ప్రతి వారితో ఐక్యమైన ఏకమైన దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవాల్సిన పాఠం. అత్యయం అనేది అన్ని పాపముల కంటే భయంకరం. స్వాత్సయం, స్వాత్సయం నేను అనుకోవడం మనల్ని కూర్చిన గొప్పతనం, మనల్ని కూర్చిన అత్యయం మనకు ఉండడం సహజం. పౌల్లో మనం చూసే శ్రేష్టమైన లక్షణం ఏదంటే ఆయన సాత్వికుడు, అందరితో కలిశాడు, అందరితో ఐక్యపడ్డాడు, అందరినీ ప్రేమించాడు. తుదకు దొంగవాడిగా వచ్చినటువంటి ఈయన్ను తన సొంత సేవకుడిగాను, ఇతడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు, నీకును నాకును ప్రభునందు మనకు ప్రయోజనమైన వాడు. వాడు దొంగవాడున్నా వాడి సంగతి చెప్పాక నాకు, నువ్వు రా, నువ్వు వచ్చి ఒక నెల రోజులు నేను వద్దన్ను కానీ వాడిని వద్దన్న అనవలసింది. అలాంటి వాడిని రికమెండ్ చేస్తాను. ప్రభు బిడ్డలమైన మనం ఇది నేర్చుకుంది, సంఘంలో నిజమైన ప్రేమ అన్యోన్యత ఎలాగొస్తుంది, దేవుని కృపలో మనం ఎదగ ఐక్యతలో కదా మన క్రైస్తవ నామం అనేది ఎలాగొచ్చింది, కలియుగ ద్వారా వచ్చింది. వారు కలిసి ఓ సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యం వారు కలిసి ఎవరెవరు వాళ్ళు చదవండి, 3వ వచనం అపోస్తల కార్యం 13వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. ఎవరున్నారు అంత్యోకయలో? బర్నబానగారు, ధనికుడు, డబ్బు గలవాడు, నీగర్ అనబడిన సిమియోన్, కురేనీయుడు లూకియా, మనయేసు అనగా చతుర్థాధిపతి, రాజవంశంలో పుట్టినవాడు, రాజవంశంలో పెరిగినటువంటి వాడు ఆ మనయేసు. ఇంకా ప్రవక్తలు, బోధకులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఒకటిగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకటిగా ఉన్నారు. 19వ వచనం 11వ అధ్యాయం 19వ వచనం చదవండి. అప్పుడు కూడా ఉండింది ఆ ప్రత్యేకత, యూదులకే వాక్యం చెప్తాం, యూదులనే పిలుచుకొచ్చుకుందాం, మన కులమే, మన జాతే, మన వారే ఉండాలనేది. ఈనాటి వరకు పోలే జాతి బుద్ధులు, లోకస్తులకు పోకపోవడం మనం అది గొప్ప విషయం కాదు. విశ్వాసులమైన మనకు, దేవుని సేవకులమైన మనకు, దేవుని బిడ్డలమైన మనకు ఇంకా వ్యత్యాస భావాలు పోలే. దేశ గౌరవం మా ఊరిలో, మా దేశంలో, మా ప్రాంతంలో, మన కులం, మన జాతి, మన వంశం. కనుక వాళ్ళు యూదులకు మాత్రమే ప్రకటించడం మొదలుపెట్టారు. అయితే యూదులకు మాత్రమే సువార్ చెప్పుకుంటూ వేనికే, కుప్ర, అంత్యోగ ప్రదేశాలకు వెళ్ళాడు. అయితే ఏమైంది, కుప్రీలు కొందరు వచ్చారు, యూదులు కాదు, కుప్రీలు కొందరు, కురేనీలు కొందరు వచ్చారు. అంత్యోకయకు వచ్చిన తర్వాత దాన్ని గ్రీస్ దేశస్తులు చేయన్నారు. కుప్రీలు, కురేనీయులు, గ్రీస్ దేశస్తులు, యూదులు మాత్రమే చెప్పాలనుకున్నారు. వీరు అందరూ కలిశారు. ఇంకా చదవండి. ఎందుకు తోడైంది, వారందరూ ఎలా కలవగలిగారు, ఏముంది వారిలో, ఆ సంఘంలో ఉండే ప్రత్యేకత ఏది, కొత్త చాపలు, కొత్త లైట్లు, కొత్త ఫ్యాన్ల వచ్చినాయన ఆ ప్రేక్షకుడు
ఒక ఆయన పెద్ద ఆయన వచ్చినాడు చూడడానికి, రావాలని చూసి నైస్లీ బిల్ట్, చాలా బాగా కట్టారు, చాలా బాగా ఉంది, ఎక్స్టెన్షన్ కూడా బాగానే ఉంది అని అంటారు. ఆయన చూడలే, ఆయన పరిశుద్ధాత్మ నిండిన సత్పురుషుడు. ఎవరైనా బన్నబా, బన్నబా వచ్చి ఏం చూశాడు అక్కడ చదవండి, ప్రభు హస్తం వాళ్ళకి తోడైనది కనుక అనేకులు కుప్రియులు కురేనీయులు వీడు మాత్రం గ్రీసు దేశులు మాత్రం కాదు అనేకులు ప్రభు దగ్గర తిరిగి ఎవరు బన్నబా చదవండి, దేవుని కృపను చూశాడు. ఆయన వచ్చి ఏం కనబడింది అక్కడ అంటే దేవుని కృప కనబడి, కృప ఉంటే ఐక్యత ఉంటుంది, కృప ఉంటే అన్యోన్యత ఉంటుంది, కృప ఉంటే ఆ ఈక్వాలిటీ అనేది వస్తుంది. నా ప్రియుడు నా వాడే, నా సహోదరి నా సహోదరుడు అనే ఉంటుంది, ఏ వ్యత్యాస భావాలు ఉండవు. లేకపోతే అంత పెద్ద పౌలు తిమోతిని కలుపుకోవడం ఏంటి, అంత పెద్ద పౌలు ఫిలిమోను కలుపుకోవడం ఏంటి, నా జత పని వాడు అంటాడే, మార్కును కలుపుకోవడం ఏంటి, అపఫ్రాను కలుపుకోవడం ఏంటి, ఆ ఐక్యత అన్యోన్యత అదే పౌరులో ఉండే శ్రేష్టత. ఆయన వారిని కలుపుకున్నాడు. ఇప్పుడు చదివిన తర్వాత ఇది ఎవరైనా చదవండి, పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు గనుక ఆయన బోధ వలన చాలా మంది చేరారు ప్రభు పక్షంగా. నేను చాలా మంది చేరారు ప్రభు పక్షంగా. దేవునికి స్తోత్రం, ఇక్కడ జెండా నడతాం, ఈ జెండా నాది అని చెప్పి అక్కడే తను గుడి చేసి ఉండాల్సింది. అయితే ఏం చేశాడు చదవండి, చదవండి. ఇంకెందుకు పౌలు, నువ్వున్నావు కదా చాలదా, నువ్వుంటే సరిపోదా, పౌలు ఎందుకు ఉండిపోయాడు. ఐక్యత అన్యోన్యత కలిసి ఉండవు, చిన్నదే పెద్దలే, హీనుడులే దీనుడులే అందరిని కలుపుకో, అదే పౌలిక లక్ష్యం. పౌలు ఎదుకుంటూ వెళ్ళి ఆయన్ని పిలుచుకొచ్చారు అంత్యోకి. ఇద్దరు సేవకులు ఒకటిగా ఉండడం కష్టం, అందుకనే సేవకుల మీద మేము వేరే సేవకులను మాటి మాటికి పిలవడానికి ఇష్టపడము. పిలిస్తే నాకుండే ప్రామినెన్స్ పోతుందేమో, ఆయన మంచి ప్రసంగం చేస్తే నన్ను ఒకవేళ మెచ్చుకోరేమో అనే భయం ఉంటుంది చాలాసార్లు సేవకులు. అయితే అక్కడ ఉండే రహస్యం ఏదంటే పౌలు పిలుచుకొచ్చిన తర్వాత చదవండి, వారు పౌలు బర్నబా అక్కడనే ఆ కొన్ని కురేనియులు కుప్రియులు హెల్లేనియులు అందరూ రాజవంశస్థులు ప్రవక్తలు బోధకులు అందరూ కలిసి ఏదో మీటింగ్లు జరిగినప్పుడు కాన్వొకేషన్లో ఎవరు సాపోసం వేసుకుని అందరం ఒకటిగా భోంచేయడం కాదు, ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి సంఘంలో ఉన్నారు. వెలుపటికి వెళ్ళిపోలే, చెదిరిపోలే. ఈయనకి ఇక్కడ ఒక బ్రాంచ్, ఆయన అక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్, దినాల్లో ఎక్కడికెళ్ళే బ్రాంచ్. ఫలానా ఆయన వచ్చినాడు, ఆయన గొప్ప సేవకుడు కదా, కనుక ఆయన వచ్చి ఆయన కొన్ని సంఘాలు ప్రారంభించాడు, ఆయన సంఘాలే. అందుకని ఇన్ని చిన్న భిన్నాలు అయిపోవడానికి గల కారణం, ప్రతి వారికి నాయకత్వం కావాల, ప్రతి వారికి నాయకత్వం కావాలి. ఆయా స్థలాలకు వెళితే ఒక్కో చోట మా ఒకటే సహవాసంలో ఉండేవారు నాలుగైదు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఆయలుగా ఉన్నారు. అంత కలిస్తే అక్కడ నలుగురు కూడా ఉండరు, ఓ పది మంది కూడా ఉండరు. ఆయనకు అక్కడ ఒక సంఘం ఏంటంటే ఇది ఏపీసీ సంఘం, అది ఫిలడెల్ఫియా సంఘం, పేర్లు మాత్రం పెట్టుకుంటారు. ఇది ఎరుషులేం సంఘం, ఇది హెర్మోన్ సంఘం. ఏం కారణం, తగ్గరు కలవరు, కలుసుకోవడానికి ఇష్టపడు, కృప ఉంటే వచ్చే ధన్యత. ఆ కలిసి ఓ సంవత్సరం అంతా సంఘములో ఉండి అది ఎంపైర్, వెలుపటి ఉండడం కాదు, అప్పుడప్పుడు కలుసుకోవడం కాదు, సంఘములో ఉండి బహుజనులకు వాక్యం చెప్పి, అప్పుడు బయట వాడికి ఏమి తోసలే, వాడికి ఏం అర్థం కాలే, ఎవరిళ్ళు కుప్రీల కురేనీలు కూడా ఉన్నారు, మరి వీళ్ళు ఎవరు యూదుల గ్రీస్ దేశస్తులు కూడా ఉన్నారు, వీళ్ళంతా బోధకులా లే ప్రవక్తలు కూడా ఉన్నారు, అంత ఈ ప్రవక్తలు బోధకులైనా లే రాజవంశస్థులు కూడా ఉన్నారు,
అందరూ సమానంగా ఎప్పుడైతే కలిశారో వాళ్ళకు ఒక కులం పేరు చెప్పడానికి చేతగాలే, ఓ ప్రత్యేకమైన పేరు చెప్పడానికి చేతగాలి. ఏమన్నా రాజులు ఆ శిష్యులందరినీ గెలిపి క్రైస్తులు అనే పేరు అప్పుడు యేసుప్రభు పెట్టిన పేరు కాదు, అది ఇతరుల యొక్క సాక్ష్యాన్ని బట్టి ఇతరులు చూసి చెప్పిన మాట. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తులు అన్న ఆ అన్యోన్యత అయిపోయింది. అదే పౌరులో ఉండేది గొప్పతనం. పౌరు వారందరినీ కలుపుతున్నాడు. అంత మాత్రం కాదు, ఒనేశం కొరకు బ్రతిమాలుతున్నాడు. నేను బ్రతిమాలుతున్నాను, నేను చెప్పిన దానికి ఎక్కువ చేస్తావు. ఏమిటయ్యా, ఏం కావాలి నీకు, ఏం కావాలి? అయ్యా వాడు ఏమన్నా డబ్బు కావాల్సి ఉంటే నేను ఇస్తానండి, వాడేమైనా బా నీకు నష్టం చేసి ఉంటే నేను అచ్చుకుంటానండి. ఏమిటింది అంటే వాడిని చేర్చుకో, నన్ను చేర్చుకున్నట్టు వాడిని చేర్చుకో, వాడిని చేర్చుకోవాలి. అది ఆ చేర్చుకున్నందుకు వాడు ఏమయ్యాడు, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఆ దొంగవాడు, ఆ దొంగవాడిని ఎందుకు చేర్చుకోమంటావు, వాడిని ఎందుకు చేర్చుకోవాలంటే వాడిని చేర్చుకున్నందుకు వాడు ఏమయ్యాడంటే 4వ అధ్యాయం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీరు మా స్థితి తెలుసుకోవడానికి, మిమ్మల్ని ఆదరించడానికి తిక్కుని పంపుతున్నా తుకితో కూడా అతనితో కూడా ఇంకేం కలపదు, అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరు. రెండు నమ్మకమైన ప్రియ ఎవడున్నాడు, ఒనేసిమే. ఆ ఒనేసిమైన అంటే నమ్మకమైన ఆయన ప్రియమైన సేవకు మనం కలుపుకుంటే ఆపనమ్మకస్తులే మంచివాడు అవుతాడు. అనేక పర్యాలు అందరూ శ్రేష్టమైనవే కావాలి, మంచివే కావాలి, వేరేటి వాక్యర్లే. ఆ నమ్మకమైన ఆ ప్రియమైన సేవకుడుగా ఒనేసిమ మార్చబడి పౌరు యొక్క ప్రేమ అది. ఆయన భ్రష్టుడైనా చెడిపోయినటువంటి వాడైనట్టు ఒనేసిమును బ్రతిమాలుకుని ఫిలిమోన్తో కలిపాడు. తాను వారితో కూడా కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నాకు బస్సు సిద్ధం చేయి, నేను వస్తాను, నేను మీతో ఉంటా, నీ ఒనేసిమితో ఉంటా, నీతో కలిసి ఉంటాను. ప్రియా సహోదరా సహోదరు, ఆఖరి దినాలు, చెదిరిపోయే దినాలు, ఐక్యత పోగొట్టుకునే దినాలు, అన్ని రకాలైనటువంటి వ్యత్యాసాలు వస్తాయి. ఆడు వీడు ఎవరిని చూడబాకు, వాడు దొంగోడు, వీడు దొంగోడు, దొంగోడే ఇక్కడ, ఆ దొంగోడే ఇప్పుడు నాడు నమ్మకమైన ప్రియ సేవ అయ్యా. ఎవరి యొక్క లోటును చూడబా, ప్రభుని చూడు, ప్రభుని బట్టి నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వేంగా ఉన్నావో, నిన్ను ఎలా చేర్చుకున్నాడు, అలాగే ప్రభు అందరిని చేర్చు. అందరిని ప్రేమించి ఐక్యత కలిగి ఉన్నావు. సంఘంలో ఏకత్వం ఉండమే దేవుని కృప. కృప ఉంటేనే ఐక్యత ఉంటుంది. కనుక బర్నబా వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు మనల్ను ఆ కృపతో నింపి పౌరుకిచ్చిన అన్యోన్యమైన ఏకభావాన్ని మనకు అనుగ్రహించి కాపాడగా ఆమె ప్రార్థన. ప్రేమ గల మా ప్రియమైన తండ్రి, ఈ పరిశుద్ధమైన ప్రేమకే మీ స్తోత్రం. ఫిలిమోన్ ప్రేమను గురించి చదివినాం. అతడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎడలను, పరిశుద్ధులందరి ఎడలను కలిగి ప్రేమ నమ్మకమును బట్టి పౌరు సంతోషించు. మాకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందు మాత్రమే కాదు, సకల పరిశుద్ధులేళ్ళ ప్రేమ నమ్మకం కలవారంగా ఉంటుంది సహాయం. పౌలు చరిత్ర చూశాం, ఫిలిమోన్ పత్రికలో ఉండే పౌలు తన గురించి చూస్తూ ఏ విధంగా తాను అందరినీ ఐక్యపరుచుకుంటున్నాడు. తాను రాసే పత్రికలో త్రిమూర్తిని దాంట్లోనే ఆ ప్రతి మార్కును, ఎఫ్రాను అందరినీ కూడా కలుపుకోవడానికి ఇష్టపడుతుంది. తుదకు చెడిపోయి పాడైపోయి వచ్చినటువంటి ఒనేసిము కూడా వాక్యం చెప్పి ఆయన కూడా ఐక్యపరచడానికి ప్రయత్నించి ఐక్యతే మాకుండే సంతోషం, ప్రేమే ఐక్యతకు కారణం. కనుక మాకు కావాల్సిన అన్యోన్యతంది ఐక్యత. మా బుద్ధి మంచిది కాదు, మా బుద్ధి పరాయి బుద్ధి. మేమెంతసేపటికి మేము చెడ్డవాళ్ళమైనా మేము ఇతరుల చెడుతనాన్ని చూస్తాం.
అది మా స్వభావం. గనుక ప్రభు మా స్వభావాన్ని మేము చూసుకొని ప్రతి పరిశుద్ధులను ప్రేమించుకును, నిన్ను ప్రేమించుకును, మీ ప్రేమలో నడిచేటకు సహాయం. సమయ ఆశీర్వాదంతో నింపండి, వాక్యాన్ని దీవించండి. యేసుక్రీస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండగా. సమ్మిళిత సంపూర్ణ స్వ సమ్మిళిత సంపూర్ణ స్వరూపా